ఐఎమ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జయపకాష్డే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లెసన్ ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క దిస్ స్టోరీస్ ద ఇంటర్నెట్ ఇట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ద గ్రీన్ తిమ్మక్క అంటే తిమ్మక్కను గ్రీన్ చాంపియన్ గా ఎందుకు పిలవడం జరిగింది అంటే ఈమె పర్యావరణ పరిరక్షణ గాను చాలా మొక్కలు నాటి ఎంతగానో సహాయం చేసింది కాబట్టి అంతేకాకుండా హరిత విప్లవాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసింది కాబట్టి గ్రీన్ ఛాంపియన్ గా అభివర్ణిస్తుంటారు కమింగ్ టు తాలూక్ తాలూక్కూర్ డిస్టిక్ కర్ణాటక తిమ్మక్క ఇజ్ సాల సాలు మరద తిమ్మక్క బికాస్ అఫర్ వర్క్ అంటే ఈ తిమ్మక్క ఎక్కడ జన్మించింది అంటే కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించిందట అయితే ఈమెను చాలా మంది ఎలా పిలుస్తారట అంటే సాలు మరద తిమ్మక అని పిలుస్తారట అంటే ఆ పేరు తిమ్మక అయినప్పటికీ కూడా అందరు ఏమని పిలుస్తారు మనం సాలు మరద సాలు మరద తిమ్మక్క అని పిలుస్తుంటారట మరి సాలు మరద అంటే ఏంటి అంటే కన్నడ భాషలో చెట్ల వరుస అని అర్థం అన్నట్టు సాలు మరద ఏంటి కన్నడ భాషలో చెట్ల వరుస అని అర్థం ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ షీ వాంటెడ్ టు ఎండ్ హర్ లైఫ్ కుడ్ నాట్ ఆమె నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పిల్లని కనగలేదు అంటే ఆమెకు నలభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆమెకు పిల్లలు కాలేరు సంతానం కాలేదు అంటే గర్భవతి కాలేదు అన్నట్టు కాబట్టి నలభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆమెకు పిల్లలు కాలేదు కాబట్టి ఆమె ఏమనుకుందట ఇక నా జీవితం ముగిసింది ఇక నేను చనిపోవాలి అనేటువంటి స్త్రీకి వచ్చిందట ఎందుకంటే సహజంగా పిల్లలు లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే చాలా మంది పల్లెటూరులో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అంటే ఇరుగుపరు వారు సూటిపోటి సూటిపోటి మాటలు అంటుంటే కొంతమంది తట్టుకోలేరు కాబట్టి ఫంక్షన్లకు వెళ్ళాలి కంటే కూడా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు పిల్లలు కాకపోతాయి కాబట్టి ఈమె నలభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆమె పిల్లలు కాలేదు అట సంతం కాలేదు కాబట్టి ఆమె ఏమనుకుంది ఇక జీవితం చాలించాలి అనుకుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చనిపోతే బాగుండాలనే స్టే స్టేగా వచ్చింది అన్నట్టు బట్ షీ రియలైజ్డ్ సూన్ ద ట్రూ పర్పస్ ఆఫ్ హర్ లైఫ్ కానీ ఆమె రియలైజ్ అయిందట ఏంటిది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అసలు జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు జీవితం అంటే ఏంటి అనే విషయాన్ని అప్పుడు రియలైజ్ అయిందట షీ స్టార్టెడ్ ప్లాంటింగ్ బన్యన్ ట్రీస్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అండ్ ఫౌండ్ ఏ పర్పస్ ఇన్ ఇట్ మరి ఏమనుకుందట అంటే తాను మర్రి చెట్ల ముక్కలను నాటాలనుకుందట అంటే మర్రి చెట్లకు సంబంధించిన ముక్కల్ని నాటాలి అనుకుని ఏం చేసింది షీ స్టార్టెడ్ ప్లాంటింగ్ వన్ ట్రీస్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్ అండ్ ఫౌండ్ పర్పస్ ఇట్ అంటే తన బర్త్డే యొక్క సహకారంతో మర్రి చెట్లకు సంబంధించిన ముక్కల్ని నాటడం మొదలుపెట్టింది బోత్ తిమ్మక్క అండ్ హర్ హర్ హస్బెండ్ స్టార్టెడ్ విత్ టెన్ బన్ సాప్లింగ్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అలాంగ్ స్ట్రెచ్మీటర్ బిట్వీన్ హులికల్ అండ్ కూడూరు అయితే తిమ్మక్క మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు కలిసి ఒక పది బన్యన్ ముక్కల్ని నాటిరాట అంటే రోడ్డుకి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల దూరం వరకు అంటే ఇక్కడ నుండి హులికల నుండి కూడూరు వరకు ఒక పది మరి ముక్కల్ని నాటిరాట ఇప్పుడు ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరంలో ఒక పది మర్రి మొక్కల్ని రోడ్డుకి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల వరకు హులికల నుండి కూటరు వరకు నాటరు అన్నట్టు ది టుక్ ఇయర్ దే టుక్ ఇయర్ ఆఫ్ ద ప్లాంట్ జస్ట్ లైక్ దేర్ చిల్డ్రన్ వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి ఆ మొక్కల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారట అంటే మొక్కలలోనే పిల్లలు చూసుకున్నారంటే చాలా గొప్పవాళ్ళు అన్నట్టు కాబట్టి వాళ్ళు నాటినటువంటి ఆ మొక్కల్ని ఎలా చూసుకున్నారంటే పిల్లల్లాగా వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారట ఎవ్రీ ఇయర్ ద కౌంట్ ఆఫ్ దీస్ ట్రీస్ కెప్ట్ ఇన్క్రీజింగ్ అలా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతూ ఉంటే ఏమవుతుంది అంటే సంవత్సరానికి పది మొక్కలు చొప్పున నడుకుంటూ పోతా ఉంటే ఏమవుతుంది మొక్కల సంఖ్య పెరుగుకుంటూ టు డేట్ దేర్ హ్యావ్ బీన్ మోర్ దాన్ ఎయిట్ అదర్ ట్రీస్ గ్రోన్ బై హర్ అండ్ హర్ హస్బెండ్ ఇక ఆమె తన భర్త సహకారంతో ఇద్దరు కరిచి దాదాపుగా మరి మొక్కల్నే కాకుండా ఇంకా మిగతా మొక్కలు కలిపి మొత్తం ఎనిమిది వేల పైన చెట్లను నాటిరట చాలా గ్రేట్ అన్నట్టు అది ఒక ఎనభై వేల చెట్లను నాటిరంటే చాలా గ్రేట్ అది గ్రోవింగ్ ట్రీస్ ఈజ్ చాలెంజింగ్ ఇన్ ఏ ప్లేస్ రిలేటివ్లీ ట్రై మరి ఆ ప్రదేశంలో అంటే వాళ్ళు ఉండేటువంటి హులికల గ్రామంలో మర్రి మొక్కల్ని నాటాలంటే చాలా కష్టం ఎందుకంటే అక్కడ నేల పొడిబారి ఉంటుందట పొడిగా ఉంటుందట సో పొడి బారిన నేల కాబట్టి పొడి నేల కాబట్టి పొడిగా ఉంటే చెట్లు పెరగవు తడి కావాలి కాబట్టి అట్లా ఆ పొడిగా ఉండేటువంటి నేలలో మర్రి వృష్టి మర్రి చెట్లను నాటాలంటే చాలా కష్టం తిమ్మక్క కుడ్ నాట్ గో టు స్కూల్ డ్యూ పవర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ తిమ్మక్క చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లేదట ఎందుకు అంటే పావర్టీ పేదరికం పాప ఆమె పేదరికంలో జన్మించింది కాబట్టి ఆమె పేదరికంలో జన్మించడం కావచ్చు అప్పుడు వారికి సౌకర్యాలు లేకపోవడం వలన కావచ్చు స్కూల్ వెళ్ళలేదు వెళ్లేదు చదువుకోలేదు అన్నట్టు ఎట్ అండ్ ఎర్లీ ఏజ్ షీ హాడ్ టు టేక్ అప్ గ్రేసింగ్ ఆఫ్ షీప్ అండ్ క్యాటిల్ అండ్ ఆల్సోక్ కూలీ మరి ఆమె స్కూల్కి వెళ్ళకుండా ఏం చేసింది అంటే ఆమె గొర్రెలను పశువులను మేపడానికి వెళ్ళి పశువులను గొర్రెలను మేపేదట అంటే ప్రొద్దున వెళ్ళి సాయంత్రం దాకా గొర్రెలను పశువులను మేపేది అంతేకాకుండా కూరి పని కూడా వేసిందట ఆమె యాజ్ షీ అప్ షీ వాజ్ మ్యారీడ్ టు శ్రీ బిక్కల చిక్కయ్య ఆఫ్ కులికాల్ విలేజ్ విత్ హోమ్ షీ ఫౌండ్ ఏ పర్పస్ ఇన్ ప్లాంటింగ్ ట్రీస్ అయితే ఈమె పెరిగి పెద్దగానే ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే హులికలనే గ్రామానికి చెందిన బిక్కల చిక్కాయను పెళ్లి చేసుకుంది అంటే బిక్కల చిక్కాయతో ఆమెకు వివాహం జరిగింది పెళ్లి అయింది అన్నట్టు అయితే పెళ్లి అయిన తర్వాతనే ఆమె ఏం చేసిందంటే మొక్కలు నాటడం అనేటువంటిది స్టార్ట్ చేసింది అన్నట్టు షీ నాట్ ఓన్లీ ప్లాంటెడ్ దోస్ ట్రీస్ బట్ ఆల్సో ఫెన్సెడ్ ఆమె కేవలం చెట్లను నాటడమే కాదు వాటికి ఫెన్సింగ్ చేసింది రక్షణగా చుట్టూ ఫెన్సింగ్ కూడా నిర్మించిందట వాటర్డ్ రెగ్యులర్గా నీళ్ళు పోసింది అండ్ గాడెడ్ దేవం అంటే వాటిని కాపాడింది అన్నట్టు ఇప్పుడు మనం చెట్లను నాటడం ముఖ్యం కాదు దాన్ని సంరక్షించడం పెరిగి పెద్దయ్యంత వరకు కూడా కాపాడడం అనేది ముఖ్యం కాబట్టి ఈమె మొక్కలు నాటడమే కాదు వాటికి ఫెన్సింగ్ వేయడం అలాగే వాటిని కాపాడడం చేసిందట నీళ్ళు వస్తూ దో ద ట్రీస్ గ్రోన్ బై హర్ ఆర్ దో ద ట్రీస్ గ్రోన్ బై హర్ ఆర్ వర్త్ సెవరల్ ఫ్రూట్స్ ఆఫ్ రూప్ ఈస్ టుడే లైఫ్ హాస్ నో రెస్పాయిట్ ఫ్రమ్ పావర్టీ అంటే ఆమె నాటిన నాటినటువంటి మొక్కల విలువ కొన్ని కోట్ల విలువ నాటైపు ఇప్పుడు ఆమె నాటిన మొక్కల యొక్క విలువ అంచనా వేస్తే ఎంత ఉంటుందట కొన్ని కోట్ల విలువేస్తాయి అట ఆ మొక్కలు అంటే ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలు అయిపోయినాయి కదా ఆమె నాటిన ఆ చిన్న మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలు అయినాయి కాబట్టి అవి కొన్ని కోట్ల విలువ వేస్తాయి కదా అంత విలువేసే సంపదను ఆమె సంపాదించినా కూడా ఆమె ఇంకా కూడా పేదరికంలోనే ఉండిపోయింది అన్ఫార్చునేట్లీ దురదృష్టాత్తు షీఈ్ డిపెండెంట్ ఆన్ ఏ పెన్షన్ ఆఫ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గివెన్ బై ద గవర్నమెంట్ విచ్ ద సోల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆమె దురదృష్టవశాత్తు ఆమె పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఆమెకు నెలకు ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాడ ఆ ఐదు వందల రూపాయలతోనే ఆమె జీవితం అనేది కొనసాగుతుంది ఆమె జీవితం గడుస్తుంది అన్నట్టు అంటే ఐదు వందల రూపాయలతోనే ఆమె జీవితం గడుస్తుంది అది ఆమెకు మెయిన్ సోర్స్ అన్నట్టు దిర్ ఇస్ నో ఎండ్ టు హోప్స్ అంటే ఆశలకు అంతం లేదు అన్నట్టు దిర్ ఇస్ నో ఎండ్ టు హోప్స్ అంటే మనిషి యొక్క ఆశలకు అంత ఉండదు ఉండదు వన్ మైట్ థింక్ దట్ గ్రోయింగ్ ట్రీస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ బట్ వన్ వుడ్ నో ద రియాలిటీ ఆఫ్ ఇట్ ఓన్లీ వెన్ దే వెన్ దే డూ ఇట్ ఆన్ ది రోమ్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే చెట్లను పెంచడం అంటే పెద్ద కష్టమైన పని కాదు అనుకుంటారట కానీ వాస్తవానికి చెట్లను నాటినప్పుడే అది ఎంత కష్టం అనేది తెలుస్తుంది చాలా మంది చెప్పడం చేస్తారు కానీ చేసినప్పుడే కదా చాలా మంది మాట్లాడటారు చెట్లు నాటడం పెద్ద కష్టం అంటారు నాటి వాటిని పెంచి పెద్ద వేస్తే కదా తెలిసేది తిమ్మక్క అండ్ ఆర్ హస్బెండ్ యూజ్ టు క్యారీ ఫోర్ పేల్స్ ఆఫ్ ఆఫ్ వాటర్ ఫర్ డిస్టెన్స్ కిలోమీటర్స్ టు వాటర్ ద అంటే తిమ్మక్క మరియు తన యొక్క భర్త ఇద్దరు కలిసి ఫోర్ పేల్స్ నాలుగు కుండలు తీసుకొని దాని వాటర్ నింపుకొని నాలుగు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు నాటిన మొక్కలకు నీళ్లు పోసేవారట చాలా గ్రేట్ కదా దే యూజ్ వాట్ ఎవర్ లిటిల్ రిసోర్సెస్ దే హ్యాడ్ టు ప్లాన్ ట్రీస్ అంటే వారికి వచ్చే ఆదాయం ఏదైనా సరే ఆ ఆదాయాన్ని వాళ్ళకి వచ్చే డబ్బును వేటి ఖర్చు పెట్టినంటే మొక్కలు నాటడానికి ఖర్చు పెట్టారట టు గెట్ సఫిషియంట్ వాటర్ ఫర్ ద ట్రీస్ దే స్టార్ట్ టు ప్లాంట్ ద ట్రీస్ డ్యూరింగ్ మాన్సూన్ మరి అక్కడ నేలంతా పొడిగా ఉంటుంది కదా మరి చెట్లను నాటితే వాటికి కావాల్సినంత నీళ్లు కావాలి అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏం చేసేవారట అంటే మాన్సూన్ వర్షాకాలంలోనే మొక్కలు నాటేవారట ఎందుకంటే వర్షాకాలంలో మొక్కలు నాటితే కావాల్సిన నీళ్లు ఉంటాయి కాబట్టి తద్వారా తొందరగా మొక్కలు పెరిగి పెద్ద అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు వర్షాకాలంలోనే మొక్కల్ని నాటేవారట ఇన్ దిస్ వే దే కుడ్ గెట్ సఫీసియంట్ రెయిన్ వాటర్ ఈ విధంగా నాటినట్లయితే వాళ్ళకి కావాల్సినంత రెయిన్ వాటర్ లభిస్తుంది ఫర్ ద సాప్స్ అంటే వారు నాటిన మొక్కలకు అండ్ ద ట్రీస్ వుడ్ హ్యావ్ ఇన్వేరియబిలీ టేక్ రూట్ బై ద సిట్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్స్ అంటే వచ్చే వర్షాకాలం వరకు అవి స్ట్రాంగ్ గా ఉండే విధంగా వాటి వేర్ల వరకు కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుని మంచి వేర్లని కూడా స్ట్రాంగ్ గా నాటుకుని వచ్చే వర్షాకాలం వరకు కూడా నిలబడేట్టు తయారైతాయట దిస్ బికెమ్ తిమ్మక్క డైలీ రొటీన్ ఫార్ మెనీ ఇయర్స్ దో ఇట్ డి నాట్ హెల్ప్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్ అంటే ఆమె యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకున్నా కూడా ప్రతిరోజు ఆమె మొక్క మొక్కలకు నీరు పోయడం కావచ్చు మొక్కలను సంరక్షించడం కావచ్చు మొక్కలు నాటడం కావచ్చు అనే పని చేస్తూనే ఉందట ఈమె చాలా గొప్ప పని చేస్తుంది పర్యావరణానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో